స్టడీ మనం ఎంతవరకు చెప్పాం అంటే 15 ఫైనాన్స్ కమిషన్ యొక్క మధ్యంతర నివేదికని స్టార్ట్ చేసాం. అందులో ఫండమెంటల్ చెప్పాం కదా, దానికి సంబంధించి నెక్స్ట్ ఈ క్లాస్లో కంటిన్యూ చేస్తాం. సరే, దానికన్నా ముందు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామీ సలీం ఫైనాన్స్. సరే సార్, దీంతో పాటు ఒక చిన్న ఇంపార్టెంట్ సార్, నెక్స్ట్ ఈ యొక్క వీడియో అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి మీకు నెక్స్ట్ క్లాస్ నుంచి డిఎస్సీ యొక్క ఎకనామిక్స్ యొక్క సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసి డిఎస్సీకు సంబంధించిన టెట్కామ్ డిఎస్సీ సంబంధించినటువంటి అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఉండే సిలబస్, ఎకనామిక్స్ సిలబస్ వీడియోస్ కూడా, క్లాసెస్ కూడా, ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియో నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీక్లీ కనీసం అవి ఒక 4 వీడియోస్, తర్వాత గ్రూప్ సిలబస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓకే సరే, ఎస్టర్డే మనం వచ్చేసి చెప్పిన వాటిలో 15 ఫైనాన్స్ కమిషన్ యొక్క మధ్యంతర నివేదికలకు సంబంధించి, ముఖ్యంగా 15 ఫైనాన్స్ కమిషన్ యొక్క టైం పీరియడ్ తీసుకున్నప్పుడు వాస్తవంగా టైం పీరియడ్ వచ్చేసి April 1, 2020 నుండి March 31, 2025 వరకు ఇది వాస్తవమైన టైం పీరియడ్. కానీ అనివార్య కారణం వల్ల ఈ యొక్క టైం పీరియడ్ కొంత ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ మధ్యంతర నివేదికను వచ్చేసి 2020-21 సంబంధించి మధ్యంతర నివేదికలు రూపొందించడం జరిగింది. దాంతోపాటు ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క టైం పీరియడ్ కూడా April 1, 2020 నుండి March 31, 2026 వరకు పెంచడం జరిగింది సార్. March 31, 2026 వరకు ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క టైం పీరియడ్ కూడా పెంచడం జరిగింది సార్. అదేవిధంగా మనం ఎస్టర్డే చెప్పిన క్లాస్లో, ఎండింగ్ చెప్పిన క్లాస్లో తీసుకున్నప్పుడు 15 ఫైనాన్స్ కమిషన్ 2011 పాపులేషన్ రేషియో ప్రకారం తీసుకొని పన్నుల పంపకం చేయడం వల్ల నష్టపోతున్న రాష్ట్రాల సంఖ్య ఎన్ని చెప్పాం మనము, 8 రాష్ట్రాలు చెప్పాం కదా. ఆ 8 రాష్ట్రాలకు సంబంధించి తీసుకున్నప్పుడు ఆ 8 రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల రూపాయలు లాస్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో ఆ 8 రాష్ట్రాలు ఏమున్నాయి తీసుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, హర్యానా మరియు అస్సాం. ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, హర్యానా, అస్సాం ఇది నార్త్ ఇండియాలో తీసుకున్నప్పుడు. సౌత్ ఇండియాలో తీసుకున్నప్పుడు ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు, ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు, ఈ 8 రాష్ట్రాలు నష్టపోతున్నాయి. ఈ 8 రాష్ట్రాలు ఎన్ని కోట్ల రూపాయలు లాస్ అవుతున్నాయంటే ఇక్కడ 18,389 క్రోడ్స్ రూపీస్ సార్, 18,389 కోట్ల రూపాయలు 8 రాష్ట్రాలు లాస్ అవుతున్నాయి. ఈ 8 రాష్ట్రాలు కూడా అత్యధికంగా లాస్ అయ్యే రాష్ట్రాలు తీసుకొచ్చంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ అత్యధికంగా ఇక్కడ లాసెస్ కావడం జరుగుతుంది సార్. నెక్స్ట్ వన్, అదేవిధంగా ఆ సౌత్ ఇండియన్ స్టేట్స్ 4 కలిపి కూడా ఎన్ని కోట్ల రూపాయలు లాస్ అవుతున్నాయండి, ఇక్కడ 16,640.29 కోట్లు సార్. 16,640.29 కోట్ల రూపాయలు సౌత్ ఇండియన్ స్టేట్స్ ఈ 4 నష్టపోతున్నాయి సార్. అదేవిధంగా 15 ఫైనాన్స్ కమిషన్ 2011 పాపులేషన్ రేషియో ప్రకారం తీసుకుంటే బాగా లబ్ధి పొందుతున్న ప్రాంతాలు లేదా రాష్ట్రాల సంఖ్య ఎన్ని తీసుకోవచ్చు అంటే 20 ఉన్నాయని చెప్పాం కదా. ఆ 20 ప్రాంతాలు ఎన్ని కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్నాయండి, 20 ప్రాంతాలు కలిపి లబ్ధి పొందిన రాష్ట్రాలు లభించే సొమ్ము వచ్చేసి 32,923.65 కోట్ల రూపాయలు సార్. 32,923.65 కోట్ల రూపాయలు 20 ప్రాంతాలు లబ్ధి పొందుతున్నాయి. అదేవిధంగా 15 ఫైనాన్స్ కమిషన్ ప్రకారం తీసుకున్నప్పుడు ఈ మధ్యంతర నివేదిక 2020-21 మధ్యంతర నివేదిక ప్రకారం తీసుకున్నప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించడం జరిగిందంటే మొత్తం సొమ్ము 784,180.87 కోట్ల రూపాయలు సార్. 784,180.87 కోట్ల రూపాయలు దేశం మొత్తం మీద ఇక్కడ ఈ మధ్యంతర నివేదికలో కేటాయించడం నిధులుగా తీసుకోవడం జరుగుతుంది సార్. నెక్స్ట్ వన్, మనకు కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఈ 15 ఫైనాన్స్ కమిషన్ పన్నుల వాటా తీసుకున్నప్పుడు మనకు ఎంత తీసుకుంది, పన్నుల వాటా తీసుకుంటే ఇక్కడ 41% తీసుకోవడం జరుగుతుంది, ప్లస్ 1% వచ్చేసి ఈ యొక్క లడక్ మరియు జమ్మూ కాశ్మీర్ కేటాయించడం జరిగిందని చెప్పాం కదా. దాని ప్రకారము మనకి ఇక్కడ ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక అంశాలు ఇక్కడ మనం ప్రధానంగా తీసుకుందాం. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక అంశాలు ఇక్కడ తీసుకుందాం సార్. ఏమేమి ఉన్నాయనే మనకి ఇక్కడ కావాల్సి వస్తుంది. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన మధ్యంతర నివేదికలో 15 ఫైనాన్స్ కమిషన్ మధ్యంతర నివేదికలో ఏపీ రాష్ట్రానికి కేటాయించిన వంటి నిధుల వివరాలను ఇక్కడ మనం చూద్దాం.
సరే ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం తీసుకున్నప్పుడు ఏపీ రాష్ట్రానికి ఎంత శాతం పన్నుల వాటా రావడం జరిగిందంటే 4.111% రావడం జరుగుతుంది సార్ 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఏపీ రాష్ట్రానికి ఎంత పన్నుల వాటా లభించడం జరిగిందంటే 4.111% లభించడం జరిగింది అదే 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం తీసుకునే ఏపీ రాష్ట్రానికి ఎంత శాతం పన్నుల వాటా లభించింది అక్కడ తీసుకుంటే 4.305% అని లభించడం జరిగింది అంటే ఇక్కడ 14th ఫైనాన్స్ కమిషన్ ఏ జనాభాకారం తీసుకుంది 1971-2011 రెండు తీసుకోవడం జరిగింది కానీ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది కేవలము 2011 జనాభా రేషియో ప్రకారం తీసుకోవడం వల్ల ఏపీ రాష్ట్రం కొంతవరకు నిధుల వాటాను నష్టపోవడం జరిగింది అది ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయిందనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సార్ పక్క ప్రకారం తీసుకున్నప్పుడు మనకు 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం తీసుకుంటే ఏపీ రాష్ట్రానికి లభించిన పన్నుల వాటా శాతం ఏంటంటే 4.305% సార్ దాని ప్రకారం ఎన్ని కోట్ల రూపాయలు ఏపీ రాష్ట్రానికి వస్తాయండి ఇక్కడ 33,758.98 కోట్లు సార్ 33,758.98 కోట్ల రూపాయలు ఏపీ రాష్ట్రానికి సార్ ఏపీ రాష్ట్రానికి చేస్తే 14th ఫైనాన్స్ కమిషన్ పక్క లభించాదేమో 33,758.98 కోట్ల రూపాయలు లభించాయి అదే 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం తీసుకుంటే 4.111% ప్రకారం తీసుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తాయంటే 32,237.68 కోట్లు సార్ 32,237.68 కోట్ల రూపాయలు ఏపీ రాష్ట్రానికి లభిస్తుంది సార్ సరే దాంతోపాటు ఇక్కడ మనకు కావాల్సింది అంటే ఎన్ని కోట్ల రూపాయలు లాస్ అవుతున్నదే దానికన్నా ముందు తీసుకున్నప్పుడు మనకు ఏపీ రాష్ట్రంలో పన్నుల పంపకం ద్వారా పన్నుల ద్వారా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నదని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కూడా ఒక టేబుల్ ఫామ్లో తీసుకుందాము పన్నుల ద్వారా వచ్చిన వాటాలు తీసుకుంటే అత్యధికంగా ఏ పన్నుల ద్వారా వస్తుంది అతి తక్కువ ఏ పన్ను ద్వారా ఏపీ రాష్ట్రానికి వస్తుందని మనకి ఇక్కడికి కావాలి సార్ సరే కార్పొరేషన్ పన్ను ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు ఏపీ రాష్ట్రానికి లభిస్తుందంటే 9,916.22 కోట్ల రూపాయలు సార్ కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తుంది ఏపీ రాష్ట్రానికి 9,916.22 క్రోర్ సార్ 9,916.22 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తుందంటే 9,220.31 కోట్లు సార్ 9,220.31 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా లభిస్తున్నది సార్ నెక్స్ట్ సెంట్రల్ జిఎస్టి ద్వారా ఏపీ రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తుందంటే 9,757.50 కోట్ల రూపాయలు సార్ సెంట్రల్ జిఎస్టి ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తుందంటే 9,757.50 కోట్ల రూపాయలు నెక్స్ట్ కస్టమ్ డ్యూటీ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తుంది ఏపీ రాష్ట్రానికి అంటే 2,012.13 కోట్లు సార్ 2,012.13 కోట్లు కస్టమ్ డ్యూటీ ద్వారా ఏపీ రాష్ట్రానికి లభిస్తుంది సార్ అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తుందంటే 13,14.66 కోట్లు సార్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ఎంత వస్తుంది సార్ 13,14.66 కోట్ల రూపాయలు లభిస్తుంది నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా ఏపీ రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తుంటే కేవలము 17.19 కోట్ రూపీస్ సార్ 17.19 కోట్ల రూపాయలు సర్వీస్ ట్యాక్స్ ద్వారా లభిస్తుంది ఇక్కడ మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది సార్ 15th ఫైనాన్స్ కమిషన్ మధ్యంతర నివేదిక ప్రకారం తీసుకున్నప్పుడు పన్నుల పంపకంలో పన్నుల ద్వారా వచ్చే వాటలో అత్యధికంగా ఏ పన్ను ద్వారా ఏపీ రాష్ట్రానికి ఇన్కమ్ లభిస్తుంది 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం అంటే ఏక ట్యాక్స్ ద్వారా సార్ కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా అతి తక్కువ వచ్చేసేది సర్వీస్ ట్యాక్స్ ద్వారా లభించడం జరిగింది అలా కాకుండా ఇంకో విధంగా కావచ్చు 15th ఫైనాన్స్ కమిషన్ మధ్యంతర నివేదిక ప్రకారం ఏపీ రాష్ట్రానికి అత్యధిక పన్నులు లభించినటువంటి వాటాలో మొదటి మూడు స్థానాల్లో వంటి పన్నులు ఏవి గుర్తించుము కార్పొరేషన్ ట్యాక్స్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది దాని తర్వాత సెంట్రల్ జిఎస్టీ అనేది మొదటి మూడు స్థానాల్లో చివరి స్థానాలు ఏం తీసుకోవచ్చు సర్వీస్ ట్యాక్స్ తీసుకోవడం జరుగుతుంది సార్ అదేవిధంగా మనకు
ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మధ్యంతర నివేదిక ప్రకారము ఏపీలో లోకల్ బాడీస్కి ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తున్నవి, ఏపీలో లోకల్ బాడీ స్థానిక సంస్థలు ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తుందంటే 4,000 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు లభిస్తుంది ఏపీలో సార్. అయితే ఈ 4,000 కోట్ల రూపాయలు తీసుకున్నప్పుడు పట్టణ స్థానిక సంస్థలకు గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తుందని మళ్ళీ తీసుకున్నప్పుడు గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్ని కోట్ల రూపాయలు అంటే 2,625 కోట్ల రూపాయలు. పంచాయతీరాజ్ సంస్థలకు ఎంత సార్? 2,625 కోట్ల రూపాయలు. పట్టణ స్థానిక సంస్థలు ఎన్ని కోట్ల రూపాయలు అంటే 1,264 కోట్ల రూపాయలు. పట్టణ స్థానిక సంస్థలకు 1,264, పంచాయతీరాజ్ సంస్థలకు 2,625 కోట్ల రూపాయలు. మొత్తం మీద వచ్చే లోకల్ బాడీస్ ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించడం వస్తుందని ఇక్కడ వచ్చేసి 4,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఏపీ రాష్ట్రానికి రాష్ట్ర విపత్తుల నిధికి ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తుంది? 15 ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఎంత వాటి లభిస్తుందంటే 1,491 కోట్ల రూపాయలు సార్. 15 ఫైనాన్స్ కమిషన్ ప్రకారం వచ్చేసి ఏపీ రాష్ట్ర విపత్తుల నిధికి ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తుందంటే 1,491 కోట్ల రూపాయలు. ఈ 1,491 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎన్ని రూపాయలుగా డివైడ్ చేసుకోవడం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 1,119 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 372 కోట్ల రూపాయలు సార్. 372 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఏపీ రాష్ట్రానికి 15 ఫైనాన్స్ కమిషన్ ప్రకారము రెవెన్యూ లోటు కింద ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తున్నవి? ఏపీ రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద ఎన్ని కోట్ల రూపాయలు లభిస్తుందంటే 5,897 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉన్నట్లు 15 ఫైనాన్స్ కమిషన్ తన నివేదికలో మధ్యంతర నివేదికలో పేర్కొనడం జరిగింది సార్. 5,897 కోట్ల రూపాయలు మధ్యంతర నివేదిక ప్రకారం ఏపీ రాష్ట్రం రెవెన్యూ లోటు ఉన్నట్లు 15 ఫైనాన్స్ కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది సార్. నెక్స్ట్ వన్ మనకు కావాల్సింది చాలా ఇంపార్టెంట్గా తీసుకునేప్పుడు ఇక్కడ మరొక అంశం ఏమిటంటే సార్, ఈ యొక్క ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు 14th-15th ఫైనాన్స్ కమిషన్ వల్ల ఎన్ని కోట్ల రూపాయలు లాస్ అవుతున్నది, ఎంత శాతం పన్నుల వాటాను కోల్పోతున్నవి అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా తీసుకోవడం జరిగింది సార్. ఆ విషయం అనేది ఇక్కడ మనం చూద్దాం సార్. దీన్ని కూడా ఒక టేబుల్ రూపంలో మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏపీ రాష్ట్రానికి 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం పన్నుల వాటా ఎంత శాతం ఇక్కడ వచ్చింది సార్? 4.305 14th ఫైనాన్స్ కమిషన్. 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఎంత వస్తుంది ఇక్కడ? 4.11% సార్. 4.11% అనగా 14th-15th ఫైనాన్స్ కమిషన్ మధ్య తీసుకుంటే ఎంత శాతం ఇక్కడ డిఫరెన్స్ ఉందంటే మైనస్ తీసుకుంటే -0.194% వేసి ఇక్కడ డిస్క్రీజ్ అనేది కావడం జరిగింది ట్యాక్సెస్ వాటా అనేది. 14th ఫైనాన్స్ కమిషన్ 4.305% ఉంటే 15th వచ్చేసి 4.11% ఉంది. ఇక్కడ ఎంత శాతం తక్కువ తీసుకోవడం జరిగిందంటే -0.194% తక్కువ సార్. అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఏపీ రాష్ట్రం లాస్ అవుతుందంటే 14th-15th ఫైనాన్స్ కమిషన్ మధ్య తీసుకున్నప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ 2011 పాపులేషన్ ప్రకారం తీసుకోవడం వల్ల ఎన్ని కోట్ల రూపాయలు లాస్ అవుతుందంటే ఇక్కడ 1,521.30 కోట్ల రూపాయలు సార్. 1,521.30 కోట్ల రూపాయలు. ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జామ్లు ఈసారి గ్రూప్ ఎగ్జామ్లు ఇక్కడ బిట్టి అడగడం జరుగుతుంది సార్. కంపల్సరీగా అడగడానికి అవకాశం 100%కి ఇక్కడ ఉంది సార్. లేదా ఎంత శాతం లాస్ అవుతుందని అడగవచ్చు, లేదా ఎన్ని కోట్ల రూపాయలు లాస్ అవుతుందనేది ఇక్కడ ఖచ్చితంగా మనకు అడగడానికి అవకాశం ఉంది సార్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఎంత శాతం పన్నుల వాటా లభించడం జరిగింది? 2.43% సార్. 2.43% 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం. 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం తీసుకుంటే 2.113% సార్. 2.113% 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం. అంటే ఎంత శాతం ఇక్కడ పన్నుల వాటాను 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారము ఏ తెలంగాణ రాష్ట్రం కోల్పోవడం జరుగుతుందండి? 0.304 సార్. 0.304% ఇక్కడ పన్నుల వాటాను కొలుపుతుంది. అంటే మనకంటే ఎక్కువగా ఈ రాష్ట్రం కోల్పోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం. ఎన్ని కోట్ల రూపాయలు కోల్పోతుందంటే 2,383.90 కోట్లు సార్. 2,383.90 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 15th ఫైనాన్స్ కమిషన్ 2011 జనాభా ప్రకారం తీసుకోవడం వల్ల కోల్పోయేటువంటి మొత్తం అమౌంట్ ఎంత? 2,383.90 కోట్ల రూపాయలు కోల్పోతుంది సార్. ఇది సార్ 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన మొత్తం విధి విధానాల మధ్యంతర నివేదిక ప్రకారం తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి అంశం. అదేవిధంగా ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టాను సార్, 15th ఫైనాన్స్ కమిషన్ ని మరొక అంశము పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనం తీసుకుంటే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని పిలుస్తున్నాం కదా, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ సంబంధించిన విధానం అనేది ఇది అంతిమ అధికారం ఎవరి చేతిలో ఉంటుందనే ఏమి పేర్కొనడం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఎవరి ఆధీనంలో?
సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో యొక్క పరిధిలోనే ఉంటుంది, కానీ ఇది తమ పరిధి కాదని ఈ 15th ఫైనాన్స్ కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. తన నివేదికలు ఇక్కడ బహిర్గతంగా పేర్కొనడం జరిగింది సార్. తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఈ 15th ఫైనాన్స్ కమిషన్ తన యొక్క పూర్తి నివేదికను ఎప్పుడు సమర్పిస్తుందంటే అక్టోబర్ 30, 2020 తన యొక్క తుది నివేదికను మనకు భారత పార్లమెంట్ కనగా ఫైనాన్స్ మినిస్టర్కు తుది నివేదికను అక్టోబర్ 30, 2020 సమర్పిస్తుంది అని పేర్కొనడం జరిగింది సార్. ఇది సార్ 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి. ఖచ్చితంగా 15th ఫైనాన్స్ కమిషన్ మీద రెండు పిట్లు అయితే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో గ్రూప్ ఎగ్జామ్లు అయితే కంపల్సరీగా పడుతుంది సార్. కంపల్సరీగా లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇక్కడ గ్రూప్ ఎగ్జామ్లో ఈ యొక్క ఖచ్చితంగా ఎంత శాతం 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఎంత శాతం వచ్చిందనే వాట అడిగాడు. దాంతోపాటు అత్యధికంగా లబ్ధి పొందిన రాష్ట్రాలు ఇవి, తక్కువ లబ్ధి పొందిన రాష్ట్రాలు ఇవి అని అడగడం జరిగింది. చైర్మన్ కూడా అడగడం జరిగింది. ఈసారి కూడా ఇక్కడ అడిగితే ఏమడగవచ్చు అంటే పన్నుల శాతంలో ఎంత తేడా ఉంది లేదా ఎన్ని కోట్ల రూపాయలు నష్టం అవుతుంది ఏపీ రాష్ట్రం అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అది తప్పపోతే స్థానిక సంస్థలు ఎన్ని కోట్ల రూపాయలు లభించాయని ఇక్కడ అడగడం జరుగుతుంది సార్. ఓకే సార్, నెక్స్ట్ వీడియోలో నుంచి మనకు గ్రూప్కు సంబంధించినటువంటి క్లాసులో తీసుకునేప్పుడు నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో మనకు మీ ముందుకు రాబోతున్నాం సార్. అదేవిధంగా దానికన్నా ముందు టుమారో వీడియోలో వచ్చేసి క్లాస్లో వచ్చేసి డిఎస్సి సిలబస్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేసి డిఎస్సిస్ క్లాసెస్ కూడా ఎకనామిక్స్ క్లాసెస్ కూడా కంటిన్యూ స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా నెక్స్ట్ వీక్లో నుంచి మీకు ఈ యొక్క ఓన్లీ ఎకనామిక్స్తో పాటు స్టాండర్డ్ జీకే కరెంట్ అఫేర్స్ కూడా కొన్ని పాయింట్లు కొన్ని అంటే ముఖ్యంగా కాన్ఫరెన్స్ సంబంధించి కానీ అదేవిధంగా అవార్డ్స్ సంబంధించి కానీ అన్ని అవి కూడా కొన్ని మీకు నెక్స్ట్ వీడియోలో నుంచి అంటే నెక్స్ట్ వీక్లో నుంచి బహుశా నెక్స్ట్ వీక్ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి మీకు అవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరీ డే సార్ ఒక వీడియో సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామీ సలీం పాండ్యం సార్. థ్యాంక్ యూ.